హాయ్ అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ ఆశ్రమ సుధీర్ ఫ్రమ్ యూత్రం ఫౌండేషన్స్. సో ఈరోజు మీ ముందుకు నేను చూపించబోయేది లాస్ట్ 4 డేస్ నుంచి బయట ప్రకృతి విలయతాండం అనే మనం అనొచ్చు. ఇటు వరదలు కానీ భద్రాచలం దగ్గర నుంచి ఇటు లంకలో తట్టు ప్రాంతాలు గన్ పీ గన్నవరం కానీ ఇట్లాంటి ఇటు సైడ్ ఏరియాస్ రాజోలు ఇటు పక్కన ఉన్న లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అస్తవ్యస్తంగా మారి నీళ్లతో మొత్తం మీరు నేను ఆల్రెడీ మీకు అందులో చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. పొలాలు కానీ పంట పొలాలు కానీ చేనులు కానీ ఎవరైతే పక్కన పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ ఏదైతే ఉన్నారో మొత్తం దాదాపు పొలాలు మొత్తం నీట మునిగిపోయి చాలా అంటే చాలా అతి భయంకరమైన లాస్ అనేది వాళ్ళు ఇప్పుడు చూడటం జరుగుతుంది. అంటే దాదాపు నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఆ సంభాషణలో చెప్పింది ఏంటంటే దాదాపు 1986లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత మళ్ళీ ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇట్లాంటి వాతావరణం ఇట్లాంటి ప్రకృతి నుంచి వచ్చిన విపత్తు ఇదే మళ్ళీ రావడం అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది కొంత సంభాషణ జరిగినప్పుడు. అండ్ నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాను. సో మీరు చూడొచ్చు రోడ్స్ కూడా ఎంత డ్యామేజ్డ్గా ఉన్నాయంటే, కానీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇసుక బస్తాలు అన్ని మూటలన్నీ పక్కన పెట్టి ఉంచారన్నమాట. ఆ కరకట్ట ఎప్పుడు తెగుతుంది అనేది ఎవరికి ఐడియా లేదు. అటుపక్క ఇటుపక్క మొత్తం జల దిగ్బంధంలో ఉంది. సో వాళ్ళు రోడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇసుకలు బ్యాగ్స్ అనేవి రెడీగా పెట్టి ఉంచారన్నమాట. సో రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. వెళ్ళడానికి కూడా చాలా మేము ఆ రోడ్లో చాలా ఇబ్బంది పడ్డాం. సో దీని తర్వాత మీకు అసలు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు నిజంగా నేను ఇన్ని సంవత్సరాల్లో నేను దాదాపు ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఈవెంట్స్ చేశాను. అండ్ అట్లాగే ఎన్నో రకాల ఫ్లడ్స్ కానీ చెన్నై కేరళ అండ్ అట్లాగే వైజాగ్ కానీ హుదూద్ అని ఇట్లా చాలా ఫ్లడ్స్ అప్పుడు దాదాపు ఈ 10 ఇయర్స్ నుంచి ఎన్నో ఈవెంట్స్ చేసాం మేము. బట్ నేను ఈరోజు చూసింది వీటన్నిటికీ కాస్త డిఫరెంట్ అండ్ అట్లాగే నాకే చాలా బాధ అనిపించింది. బట్ మీరు చూడొచ్చు ఆ రోడ్స్ కానీ అన్నీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే అంత రావడానికి వెళ్ళడానికి కూడా జనం అంత ఇబ్బంది పడుతుందన్నమాట ఆ ప్లేస్లో. సో ఎట్టకలకి మా వాహన చోదకుడు నన్ను దారి జాగ్రత్తగా గమ్యం చేర్చడానికి ట్రై చేశాడు. నన్ను మాత్రం ఆ ప్లేస్ని నేను చూసి దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడానికి పాపం తను కూడా చాలా కష్టపడ్డాడు. అండ్ ఫైనల్లీ ఆ పాయింట్ అనేది ఆ పాయింట్కి మేమైతే రీచ్ అయ్యాం. సో అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ నేను కనుక్కుంది ఏంటంటే అక్కడ ఎవరిని లోపలికి పంపించట్లేదు, ఓన్లీ కొంతమందిని మాత్రమే లోపలికి బోట్స్ స్విమ్మింగ్ అంతా వచ్చిన వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారండి. వాటర్ అనేది చాలా హై లెవెల్లో ఉంది, సో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరిని పంపించట్లేదు అని చెప్పి చెప్పారు. సో బట్ నేను నా ఒరిజినల్గా నేను లోపలికి వెళ్ళి ఎంత అసలు నిజంగా రిక్వైర్మెంట్ ఉందా లేదా ఏంటనే పరిస్థితి కనుక్కోవడానికి నేను ట్రై చేశాను. అండ్ అట్లాగే అక్కడ ఉన్న విఆర్ఓస్ అండ్ ఇంకా ఎంఆర్ఓస్ వాళ్ళందరూ ఉన్నారు, కలెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. సో కనుక్కోవడానికి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ ఫైనలీ వాళ్ళు నేను ఇట్లా హెల్ప్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నానండి, సో నేను ఒకసారి దాని ఒరిజినాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు పంపించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే యాక్చువల్గా ఆ వాటర్ లెవెల్ అనేది దాదాపు ఒక 40 ఫీట్ టు 50 ఫీట్ ఈ స్టార్టింగ్ ఎదర్ వరకే 40 టు 50 ఫీట్ వరకు ఉందనేసి వాళ్ళందరూ చెప్తున్నారనమాట. సో నేను కూడా కొంచెం భయపడ్డాను ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి. బట్ నేను ఈ 10 ఇయర్స్లో నేను తిరిగింది చాలా, నాకు ఇట్లాంటి ఆటలు కొంచెం అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. సో ఐ డిసైడెడ్ టు వెంటనే సో నేను లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ అట్లాగే ఇదివరకు అయితే యాక్చువల్గా దానికి నార్మల్గా బైక్స్ అట్లా వెళ్ళడానికి అవకాశం ఉండేది, బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వాటర్ టూ హెవీగా ఉండటం వల్ల ఓన్లీ బోట్స్ మీద మాత్రమే లోపలికి పంపిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అది యాక్చువల్గా కిందన్ని పంట పొలాలు ఉండేవి, బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మొత్తం వాటర్ టూ హై లెవెల్ అన్నమాట. మొత్తం వాటర్ అంతా అక్కడ రన్ అవ్వటం జరుగుతుంది. మొత్తం ఫ్లడ్ ఏరియా అంతా ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా చెప్పాలంటే ఆ ప్లేసెస్ కబుక్కున ఏమన్నా స్లిప్ అయితే ఇంకా డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతామన్నంత హెవీగా ఉంది అక్కడ ఫ్లడ్ సిచ్యుయేషన్ అంతా. అండ్ పాపం ఇక్కడ వీళ్ళు కూడా దాదాపు 4 డేస్ నుంచి అక్కడక్కడ నుంచి తీసుకొచ్చిన వాటర్ ప్యాకెట్స్ అని టిఫిన్ ప్యాక్స్ అని అవన్నీ తీసుకొచ్చి పాపం బోట్స్లో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది. సో నేను ఆ ప్లేస్ని చూడడానికి వెళ్ళాను అన్నమాట లోపలికి.
సో మీరు మీరు కూడా చూడొచ్చు ఆ వాటర్ లెవెల్ ఎంత ఉందనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అన్నమాట. సో లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకంటే మొత్తం అవి ఎక్కడెక్కడ ఏమేమి పొలాలు ఉన్నాయో అండ్ ఎక్కడెక్కడ ఏమేమి చేయలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చూస్తుంది మునగ తోట అనమాట అది. సో అది కూడా మొత్తం వాటర్లో మునిగిపోయింది అండ్ అట్లాగే ఆ రైతు ఎవరైతే ఉన్నారో తను మొత్తం లాస్ అయిపోయినట్టే కదా. సో ఇట్లాంటిది ఒకటే కాదండి, దాదాపు ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం అట్లాగే వాటర్తో సరౌండ్ అయిపోయి ఫుల్ అయిపోయి పాపం ఫ్లడ్ వల్ల మొత్తం అంతా చాలా లాస్ అయిపోయారని నేనైతే చెప్తాను, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి చూశాను కాబట్టి నాకు బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు చూస్తుంది డైరెక్ట్గా గోదావరి లోపల ఉన్న లంక ప్రాంతం. సో ఆ ఏరియాలో మీరు ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు ఈ వాటర్ ఫ్లడ్ అనేది తగ్గిన తర్వాత ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే చేయండి. మీకు ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మీకు సాధ్యమైనంత హెల్ప్ చేయాలనిపిస్తే కనుక వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి, ఎందుకంటే నేను చూశాను వాళ్ళ సిచ్యుయేషన్స్ అనేది టూ వర్స్ట్గా ఉన్నాయి. ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నారంటే అంత బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అవి వాళ్ళ ఇళ్లల్లో నీళ్లు అనేది ఎట్లా చేరుకున్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ అట్లాగే పాపం చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ అదే ఇళ్లల్లో పాపం బయటికి రాలేని పరిస్థితి అన్నమాట, దాదాపు నడుములోతు వాటర్లో ఉండిపోయారు అందరూ. సో 4 డేస్ నుంచి ఇంకో విషయం పవర్ కూడా లేదు వాళ్ళకి, 4 డేస్ నుంచి పవర్ లేదు అండ్ అట్లాగే వాటర్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు అట్లాగే చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇంట్లో అట్లాగే ఉండటం జరుగుతుంది అనమాట. నో మిల్క్ కానీ పాల ప్యాకెట్లు కానీ ఏమీ అసలు ఎటువంటి అందుబాటులో బయట నుంచి అక్కడ నుంచి వాటర్ ప్యాకెట్స్ లేదంటే పులిహేర ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇస్తే తప్ప వాళ్ళందరూ ఇంట్లో పెద్ద నార్మల్గా కొంత పెద్ద బిల్డింగ్స్లో వాళ్ళకైతే ఏమైనా స్టోరేజ్ ఉంటుందేమో కానీ నేను అక్కడ చూసినవి చాలా చిన్న చిన్న పాకాలు చిన్న చిన్న హట్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే లోపల ఉన్న మెటీరియల్ మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం వాటర్లో ఎట్టు వెళ్ళిపోయిందో ఎటు కొట్టుకెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారనమాట. నేను ఇళ్ల మధ్యలో సిమెంట్ రోడ్స్ మీద బోట్స్ వేసుకొని తిరగటం ఈ రోజే చూశాను యాక్చువల్గా, అంటే అంతకుముందు చెన్నైలో కూడా చూశాను నేను, బట్ మన ఆంధ్రలో మన హుదూద్ అప్పుడు కూడా నేను ఇంత చూడలేదు. బట్ ఇక్కడ నేను లైవ్లో ఇక్కడ చూడటం జరిగింది. ఓన్లీ మన సిమెంట్ రోడ్స్లో కూడా బోట్స్లో తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నారన్నమాట ఈరోజు వాళ్ళు. పాపం చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ఫ్యామిలీస్ పాపం చితికిపోయారండి నిన్న అడిగితే. సో నా ఉద్దేశం ఏంటంటే నేను మాత్రం డిసైడ్ అయింది దాదాపు అక్కడ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి, నా వంతుగా అట్లీస్ట్ ఒక 100 ఫ్యామిలీస్ కన్నా వాళ్ళకి సరిపడా రైస్ అండ్ గ్రాసరీస్ అండ్ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవ్వాలని నేనైతే డిసైడ్ అయ్యాను ఈరోజు. సో నేను ఖచ్చితంగా నేను అది డెసిషన్ తీసుకున్నాను, నేను సపోర్ట్ అది నేను తీరుతాను. మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే మనసులో జెన్యున్గా, సో మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి. నేను కింద ఫోన్పే నెంబర్ యాడ్ చేస్తాను, దానికి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. నేనైతే నెక్స్ట్ రాబోయే 3-4 డేస్లో నేను వాళ్ళకి రైస్ అండ్ గ్రాసరీస్ సరుకులు ఆయిల్ కందిపప్పు ఇట్లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నేను మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళందరికీ సహాయం చేయడానికి నేను ముందుకెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఈరోజు ఈ పరిశ్రమకు సంబంధించి మన కోళ్ళ పరిశ్రమకు సంబంధించి అందరం ముందుకు రావాలి అని మీకు అనిపిస్తే మీరు కూడా సపోర్ట్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఆశ్రమం సుధీర్, బై.